బీజేపీ పాలనపై ప్రజల్లో విసుగొచ్చిందని, రాబోయే రోజుల్లో కర్ణాటక ఫలితాలు తెలంగాణలో పునరావృతం అవుతాయని కోడిపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలుగారి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్, ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్ అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ వచ్చిందన్నారు. కొల్చారం బస్టాండ్ ఆవరణలో మండల పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు. కాంగ్రెస్ పార్టీ విజయ జయహో నినాదాలతో బస్టాండ్ ప్రాంతం హోరెత్తిపోయింది. ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కర్ణాటక ఫలితాలే పునరావృతం అవుతాయన్నారు. బీజేపీ పాలనలో విశ్వాసం నమ్మకం పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు మహేశ్వర్ రెడ్డి, అక్రమ్, మారెల్లి అనిల్, ఎల్లేశం గోవర్ధన్, పుల్లబోయిన మల్లేశం, సమీర్, కలీం, ఆయూబ్, ఇబ్రహీం, శేఖర్, రాములు తదితరులు పాల్గొన్నారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉండి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఈ మన కొల్చారం కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఇక్కడ మండల కేంద్రంలో మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లుగారు శ్రీనివాస్ రెడ్డి, అలాగే ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్ మరియు మైనార్టీసీఎల్ మండల అధ్యక్షుడు అక్రమ్, మా కార్యవర్గ సభ్యులు అందరం కలిసి మేము టపాకులు కాల్చి స్వీట్లు పంచుకోవడం జరిగింది. కర్ణాటక ఫలితాలు అనేది దేశమే గర్వించదగ్గ శుభపరిణామంగా మనం భావించవచ్చు. ఎందుకంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా ఉంది, అదే కాంగ్రెస్ పాలిత ప్రాంతాలైన ఛత్తీస్గఢ్ కానీ ఇంకోటి పంజాబ్ కానీ అక్కడ ఎలా ఉంది అనేది ప్రజలు, మేము ఈరోజు సంఖ్యాపరంగా చూస్తే తక్కువనే ఉండొచ్చు కానీ అభివృద్ధి పరంగా కాంగ్రెస్ అనేది పేద ప్రజానికానికి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ ఒకే సామాజిక న్యాయం చేకూరుస్తూ ముందుకుపోయే పార్టీ. ఈరోజు పెద్ద పెద్ద పనులు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని రోజులకున్నా నీళ్లు నీళ్లే అయితే, పాలు పాలే అయితే అని మన కర్ణాటక, మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటక ప్రజలు ఈరోజు వాళ్ళు దేశానికే సూచించారు.